అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0 లో పోటుగాళ్ళు వచ్చిన తర్వాత ఆట బాగా ఆసక్తిగా మారుతుంది. అయితే అక్కడక్కడ మాత్రం కాస్త బోరింగ్ గా ఉంటుంది. అది ఒక్క ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా అంతే బోరింగ్ గా ఉంటుంది. అది మరీ ముఖ్యంగా జరుగుతోంది పాట బిడ్డ బోలే షావలి వల్లే అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేటప్పుడు బోలే పెద్ద స్ట్రాటజీలతో వచ్చినట్టు ఏం లేడు. ఉన్న ఒక వారమైన అందరితో మంచిగా ఉండి నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అని ఫిక్స్ అయ్యి వచ్చినట్లు ఉన్నాడు. కానీ బిగ్ బాస్ హౌస్లో అలా ఉంటే కుదరదు. అలా కూడా ఉండకుండా పులిహోర కలపడం ప్రారంభించేశాడు. హౌస్లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్తో అదే పనిగా చింతపండు పులిహోర మిక్స్ చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్లో బోలే షావలి మెజారిటీ సభ్యులకు నచ్చడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలైతే బోలే పేరు చెప్పినా చిరాకు ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తున్నారు. సినిమా స్టైల్లో వచ్చేసాడ్రా బాబు అంటూ తలలో పట్టుకుంటున్నారు. బోలే షావలి హౌస్లోకి వచ్చినప్పుడు తనని తాను పాట బిడ్డగా పరిచయం చేసుకున్నాడు. హౌస్లో రైతు బిడ్డ ఉన్నాడు, నేను పాట బిడ్డను అని చెప్పాడు. వాళ్ళిద్దరూ ప్రకృతి నుంచి వచ్చిన వాళ్లేనని అన్నం కూరలా కలిసిపోతామన్నాడు. ఎవరైనా తనకు ఎదురొస్తే ప్రేమిస్తానని చెప్పాడు. నిజానికి ఆ మాట జోక్గా చెప్పాడు అనుకున్నారు. కానీ మనోడి కాన్సెప్ట్ ప్రేమే అని తెలుస్తోంది. ఎక్కడ అవకాశం దొరికినా లేడీ ఇంటి సభ్యులతో పులిహోర కలిపేస్తున్నాడు. మొదటి వారం ప్రశాంత్కి ఎంత నెగిటివిటీ వచ్చిందో చూసి కూడా రైతు బిడ్డ తరహాలోనే పాట బిడ్డ కూడా అమ్మాయిల వెనక ప్రదక్షిణాలు చేస్తున్నాడు. మొన్న ఒకరోజు అశ్విని పులిహోర కలుపుతో కనిపించాడు. పొద్దున్నే పాల ప్యాకెట్ కూడా అవసరం లేదు, అశ్విని నీ పాల బుగ్గలు చూస్తూ బతికేయచ్చు. ఆమె చిరునవ్వు చూస్తూ ఉంటే ఆకలి కూడా తెలియడం లేదు అంటూ అబ్బో ఇలాంటి ఆణిముత్యాలు చాలానే చెప్పాడు. ఆ తర్వాత నయని పావనికి బిస్కెట్లు వేస్తూ కనిపించాడు. నువ్వు నిన్నటిదాకా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నావు కదా, కానీ ఇప్పుడు మాత్రం భలే చక్కగా ఉన్నావు, తెలుగుతనం ఉట్టి పడుతోంది అంటూ డైలాగులు వల్లవేశాడు. మరోసారి అశ్వినిశ్రీతో పులిహోర కలిపే ప్రయత్నం చేయగా ఆమె తిననిస్తారా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 35వ రోజు టాస్కుల సమయంలో బోలే ఏదో మాట్లాడుతూ ఉంటే పూజ కూడా చాలా చిరాకు పడింది. ఎందుకు మీరు ఏదో ఒకటి మాట్లాడతారు అంటూ సీరియస్ కూడా అయింది. ఆ తర్వాత నేను చెప్పింది అది కాదు ఇది అంటూ వివరణ ఇచ్చాడు. అసలు ఊరికే మాట్లాడడం దేనికి, అలా వివరణ ఇచ్చుకోవడం దేనికి అంటూ ప్రేక్షకులు కూడా ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి ఆడేందుకు వస్తే ఆట ఆడాలని, ఇలా పులిహోర కలపకూడదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి బోలే షావలి వచ్చిన విషయంపై ఫోకస్ పెట్టి ఆట ఆడతాడా లేక అమ్మాయిలతో సరదాగా మాట్లాడేసుకుంటూ గడిపేస్తాడో చూడాలి. మరి బోలే షావలి ఆట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.